వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా, తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసే లేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు, అంత అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా. బయట వాళ్ళకి ఇదంతా వినడానికి బాగా ఉంటుంది, కానీ పులివెందుల ప్రజలకు చాలా బాగా తెలుసు ఏమి జరిగింది, ఎట్లా జరిగింది. నాకంటే ముందు పులివెందుల ప్రజలకు తెలుసు. ఇంటి దొంగని ఈశ్వరుడినైనా పట్టలేరు అంటారు. సో నాకు టైం పట్టింది, కానీ పులివెందుల ప్రజలకి ఇది ఎట్లా జరిగింది, ఎవరు దీని వెనకాల ఉన్నారని చెప్పి ముందు నుంచే తెలుసు. ఓకే, సో అట్లా మాయమాటలు. అవినాష్ రెడ్డి గారికి చాలా, ఆయన చూస్తే ఈయన అరటిపండు తోలు ఒలిసి పెట్టాలా అనిపించే రకమైన మనిషి. ఆయనకు మాటలు రా చేత కాదు, చాలా పొలైట్గా ఉంటాడు అన్నట్లా అనిపిస్తాడు, కానీ ఆయన వెనకాల ఇంత కుట్ర ఉంటుంది అని చెప్పి నాకైతే తెలియలేదు. ప్రజలు కూడా రియలైజ్ అవుతారు.